నియమితం 24లో ఎన్నికల బరిలో నిలబడుతున్న తీరు ఈ విధంగా ఉంది. వాటి మీద ఈ రోజు నర్సాపురం పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని శ్రీమతి గూడూరు ఉమాబాలగర్ అడిగి తెలుసు. ఇరవై 24 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ లో మీ మీద టీడీపీ నుంచి లేకపోతే ఇంకో బీజేపీ నుంచి రఘురామ కృష్ణరాజు అయినా మరి ఆచంట నియోజకవర్గం మాజీ మంత్రి పితాడి సత్యాన్ని తీసుకొచ్చి టీడీపీ తరఫున పోటీ పెట్టించడం ఒక ఆలోచన జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక అభ్యర్థిని నర్సాపురం పార్లమెంటుకి అనుకున్నారు, కానీ ఏ రోజు కూడా ఆయన అంటే మరి ఈవేళ ఒక మహిళ మీద ఒక మహిళని ఢీ కొనడానికి మరి ఇతర పార్టీలు ఈ రకమైన రాజకీయాలు చేయటం అంటే మహిళల పట్ల ఆ పార్టీ మన చిత్తశుద్ధిని ఏ విధంగా చూస్తారు? ఒక బీసీ సామాజిక వర్గానికి కానీ ఇలా కేటాయించాలని ఆలోచన చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన తర్వాత మాత్రమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని కాపీ కొడుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని 3000 చేస్తాను అనగానే ఆయన కూడా నేను చేస్తానని చెప్పి పెంచడం జరిగింది తప్పించి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానన్నవి చేయడం, ఆయన చేసిన పనులు కాపీ కొట్టి చేయడం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో మరి పవన్ కళ్యాణ్ గారు 2024లో పోటీ చేస్తున్నారు ప్రచారం జరుగుతుంది. ప్రత్యర్థి ఎవరైనప్పటికీ ఎంపీ అభ్యర్థిగా ఎవరు వచ్చినప్పుడు కూడా మాకు ఏకైక బలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు మహిళా సాధికారతకి పెద్దపేట వేస్తానని ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కాన్స్టిట్యూన్సీస్ ఉంది. 15 కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక్క మహిళా అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక లోటుగా వీరంతా భావించారు.